ఢిల్లీలో కాలుష్యం అమాంతం పెరిగిపోతోంది. నిన్నటితో పోలిస్తే మరింతగా క్షీణించినట్టుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెప్తోంది. గడప దాటాలంటేనే భయపడిపోతున్నారు ఢిల్లీ వాసులు. పొరుగు రాష్ట్రాల పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరైపోతోంది. ఉండాల్సిన దానికంటే 5 రెట్లు ఎక్కువగా అక్కడ కాలుష్యం కనిపిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఫాగింగ్ కూడా చేస్తున్నారు అధికారులు. సో ఇది సాధారణంగా మనకి తెల్లవారుజామున ఇలా కనిపిస్తూ ఉంటే మంచు తెరల అందాలని మాట్లాడుకుంటాం. కానీ ఢిల్లీ విషయానికి వస్తే మాత్రం అది కేవలం ఒక ఊహ మాత్రమే. తెల్లగా కనిపిస్తున్న ఈ పొరంత కాలుష్యపు పొర. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరింతగా క్షీణిస్తూ ఉంటుంది. దానికి కారణం పొరుగు రాష్ట్రాలలోని పంట వ్యర్థాల దహనం. ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం ఢిల్లీ వాసులపై పడటం. అందుకే ప్రస్తుతం వాళ్ళు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చాలా మంది బయటకు వచ్చిన తర్వాత పలు రోగాల శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కూడా చెప్తున్నారు. చాలా వరకు బయటకు వచ్చిన వారికి కళ్ళ మంటలు కూడా పుడుతున్నాయని అక్కడ వారు చెప్తున్నారు.